हाय फ्रेंड्स, ना पेर राममूर्ति, नेन इंग्लिश टीचर वर्क चेस्तुन्नानु। प्राइवेट टीचर्स गुरिंचि नालुगु मातलु। निजंगा लाक्डौन पीरियड लो प्रति ओक्कळ्ळु डैली वेजेस वाळ्ळ गुरिंचि, रोड्डु पक्कन अडुक्कुने वाळ्ळ गुरिंचि, चिन्न चिन्न उद्योगुल गुरिंचि, वीळ्ळु एला बतुकुतुन्नारु, पापं डैली वेजेस वीळ्ळु एट्ला बतुकुतुन्नारु, वीळ्ळ आदायं एंदि अनि चेप्पि चाला मंदि चाला बाधपड्डारु। निजंगा प्राइवेट टीचर्स गुरिंचि एंतमंदि आलोचिंचारंडि, ఎంత ఇబ్బందులు పడుతున్నారు? ఎక్కువ శాలరీ తీసుకునే వాళ్ళైతే ఓకే, తక్కువ శాలరీ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ మంత్కి వచ్చి ఎట్లా చూసుకున్నా కానీ ఒక 15,000 అట్లా ఖర్చు ఉంటుంది. మరి ఆ 3 మంత్స్ నుంచి ఇంతవరకు శాలరీ లేదు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఏమీ చేయుతలేదు. నిజంగా గవర్నమెంట్ ఆటో డ్రైవర్లు కానీ, రజకులు కానీ, చేతి వృత్తుల వాళ్ళు కానీ అందరికీ ఒక 10,000 అట్లా ఇచ్చారు. మరి ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి ఎందుకు పట్టించుకోలేదు? చూడండి, రీసెంట్గా శ్రీకాకుళం జిల్లా పలాసులో ప్రైవేట్గా లెక్చరర్గా పనిచేసే బమ్మిడి మధుకేశ్వరరావు గారు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయారట. నిజంగా ఎంత దారుణం అండి. సమాజాన్ని విద్యావంతులుగా చేసి అభివృద్ధి వైపు నడిపించే టీచర్స్ సూసైడ్ చేసుకుంటే ఆ సమాజం బాగుపడుతుందా? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఈ విషయంలో నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో ఎంతో కొంత వాళ్ళని ఆదుకోవడానికి అది వాళ్ళ 10,000 అయినా ఎంతో కొంత అకౌంట్లో వేసేసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే, అట్లీస్ట్ మా దగ్గర మనీ లేదు అని అనుకుంటారా గవర్నమెంట్? అప్పుడు ఏం చేయాలంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ మీద ఫోర్స్ తీస్తారండి. ఈ 3-4 మంత్స్ నుంచి ఇంకా ఇంకొక 2 మంత్స్ లాక్డౌన్ పొడిగించేటట్టు, ఇంకా స్కూల్స్ ఉండేటట్లేదు. మరి ఈ ఇన్ని నెలలకి ఒక 3-4 మంత్స్కి అట్లీస్ట్ ఫుల్ శాలరీ కాకపోయినా హాఫ్ శాలరీ అయినా మేనేజ్మెంట్ ఇచ్చేలాగా ఉంటే, ఇప్పిస్తే కొంచెం మాలాంటి వాళ్ళ లైఫ్ చాలా సేఫ్. లేదనుకుంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం ఆర్థిక సమస్యల వల్ల. ఒక టీచర్ సమాజాన్ని బాగు చేసే టీచర్ చనిపోతే ఆ సమాజం పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. దయచేసి గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్స్ని ఆదుకోండి. మేనేజ్మెంట్ కూడా నిజంగా మేనేజ్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, కానీ డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు ఎంత పని చేస్తుందంటే వాళ్ళే హ్యాపీగానే బతుకుతున్నారు, వీళ్ళు మాత్రం ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించి గవర్నమెంట్ ఈ విషయంలో వెంటనే రెస్పాండ్ అయితే చాలామంది టీచర్స్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. లేదంటే టీచర్స్ భవిష్యత్తు అంధకారం అవుతుంది, టోటల్గా సమాజం నాశనం అయిపోతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్స్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.